వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు. భూ కబ్జా ఆరోపణతో 7 సెక్షన్ కింద కేసు నమోదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చేయాలి. ఏపీలో 3 పార్టీల పోటీతోనే మోదీ ప్రధాని అయ్యారన్న ఉండవల్లి. కువైట్ ప్రమాద ఘటన మృతదేహాలు ఇండియాకు తరలింపు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు. కాకినాడ జిల్లాలో డయేరియా విజృంభణ. 1 మృతి, 50 మందికి అస్వస్థత. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. ఈ నెల 19కి వాయిదా వేసిన న్యాయస్థానం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అధికార కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ ముహూర్తం ఫిక్స్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం ఊపందుకుంది. వచ్చే వారం కాంగ్రెస్లలో చేరేలా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేలా వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి. లక్ష్మి, వచ్చే వారంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారే ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఈ నెల చివరి నుంచి అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతకు ముందే టీఆర్ఎస్ ను దెబ్బతీయాలి అన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 6 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 6 ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న సమాచారం అయితే గాంధీ భవన్ వర్గాల నుంచి అందుతోంది. ఎందుకంటే మండలిలో అధికార కాంగ్రెస్ కు బలం లేదు, అక్కడ బీఆర్ఎస్ కే బలం ఉంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా మండలి సభ్యులను కాంగ్రెస్ లో చేర్చుకోవటం ద్వారా మండలిలో బలాన్ని పెంచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హామీలను అమలు చేస్తాము అని చెప్పి ఒక 6 ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచింది. అయితే 100 రోజులైనా కూడా 6 కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది. కొన్ని అమలు చేసినప్పటికీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడు కోడ్ ముగిసిన తర్వాత అమలు చేద్దామన్న రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 2014-18 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తనలో చేర్చుకుంది. కాబట్టి అదే దెబ్బకు దెబ్బ అన్నట్టుగా అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా
టిఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలి అన్న ఒక పంతానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ ను మరో దెబ్బ తీసేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అనుగుణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. వచ్చే వారంలోనే కనీసం 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఒకేసారి అంటే ఫిరాయింపుల చట్టానికి గురికాకుండా ఉండేందుకు ఒకేసారి ఏకకాలంలో ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా టిఆర్ఎస్ ఎల్పీని మండలిలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే ఎత్తుగడను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది. అయితే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటికైతే 20 మంది ఎమ్మెల్యేలు లేరు, కానీ ఒక 6 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడగట్టిన తర్వాత ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అన్న అభిప్రాయంలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ వీళ్ళని తొందరగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన బలహీనంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం రాలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక స్థానం రాలేదు. కాబట్టి ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. దాంతోపాటు శాసన మండలిలో బలాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్సీలను కూడా, బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోనుంది. దీనికి సంబంధించి మంతనాలు చర్చలు అయితే ముగిశాయి. వచ్చే వారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మనకు కనిపిస్తామని లక్ష్మి. ఏపీ వ్యాప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైలుపై సంతకం పెట్టిన కొన్ని గంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ అవసరం పెరిగిందని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. నైపుణ్యం కనుమరుగవడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి. అయితే 80% వరకు ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు పరిశ్రమలకు అవగాహన లేదు. పరిశ్రమల డిమాండ్ మేరకు యువతలో నైపుణ్యాలు కరువవుతున్నాయని తెలిపింది. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలను కాంగ్రెస్ స్వాగతిస్తోందని అన్నారు ఆ పార్టీ నేత తులసిరెడ్డి. ఉపాధ్యాయ పోస్టులతో సహా 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నిర్వహణకు సంతకం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా 2,34,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక పింఛన్లను నెలకు 4,000కు పెంచుతూ సంతకం చేయడం హర్షణీయమని తెలిపారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. కేవలం సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలతో, ఉపాధ్యాయ ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహిస్తామని నిన్న సంతకం పెట్టడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా 2,33,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. వాటిని కూడా భర్తీ చేసేటందుకు శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతూ చేసిన సంతకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. అదే సమయంలో బీసీ
ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. కేవలం సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ. ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్ఎండి ఫరూక్ కు మైనార్టీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? టీడీపీ నుంచి మంత్రి అయిన వారికి ఈ శాఖ దక్కుతుందా, లేదంటే జనసేన నుంచి మంత్రివర్గంలో చోటు సాధించిన వారికి ఈ శాఖ ఇస్తారా? ఈ రెండూ కాదంటే బీజేపీ నుంచి మంత్రిగా ఎంపికైన వారికి ఛాన్స్ దక్కుతుందా? దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శాఖ ఎవరికి ఇవ్వాలన్న దానిపైనే ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిపోయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టంతా మంత్రులకు శాఖల కేటాయింపుపైనే నెలకొంది. ఇప్పటికే ఆ దిశగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి. నిజానికి తిరుమల పర్యటన వెళ్లకముందే మంత్రులకు శాఖలు కేటాయిస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రధానంగా కొన్ని శాఖల విషయంలో భాగస్వాములు డిమాండ్ చేస్తుండడమే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వ పాలనలో రెవెన్యూది చాలా కీలకమైన పాత్ర. పైగా ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం చూసినా అమరావతి రాజధాని భూముల వ్యవహారం చాలా కీలకంగా మరోసారి మారనుంది. పైగా విశాఖకు, కర్నూలుకు న్యాయం చేస్తామని ఏపీ సీఎం ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలోనూ రియల్ బూమ్ కొనసాగుతోంది. కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనున్నాయి. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. అంతేకాదు ఇలా వచ్చే రెవెన్యూనే రాష్ట్రాభివృద్ధిలో చాలా కీలకం కానుంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడంతోనే కూటమిలోని పార్టీలు రెవెన్యూ శాఖ కోసం గట్టి పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే ఎవరికి ఇచ్చినా మరో పార్టీ నేతల్లో కొంతమేర అసంతృప్తి వచ్చే అవకాశాలు ఉండడంతో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరి చివరికి రెవెన్యూ శాఖ ఎవరికి ఇస్తారు అన్నది ఆసక్తి అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్ననే పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులతో జగన్ సమావేశమై వివిధ అంశాలపై వారితో చర్చించారు, వారికి దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లను విచారించిన కమిషన్ ఇవాళ మరికొందరు అధికారులను విచారిస్తోంది. ఈ క్రమంలోనే ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై ఆరా తీస్తోంది. అయితే ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పినట్టు తెలుస్తోంది. 2 వారాలలోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను అందించాలని 2 కమిటీల ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
నీట్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ యూజీ వ్యవహారంలో వేర్వేరు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకు వదిలీ చేయాలని ఎన్టీఏ పిటిషన్ వేసింది. దీనిపై విచారణను జూలై 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గురువారం ఫలితాల అనంతరం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో గ్రేస్ మార్కులు వచ్చిన విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. రెండు పిటిషన్లపై కోర్టు ఎన్డీఏ నుంచి స్పందన కోరింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడం ద్వారా దాన్ని పరిష్కరించలేమని కోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూలై 8న జరగనుంది. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు, పునఃపరీక్ష, పరీక్ష రద్దుపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతి అభ్యర్థి మళ్లీ పరీక్షకు దరఖాస్తు చేయరాదని సుప్రీం పేర్కొంది. గ్రేస్ మార్కులు ఇచ్చిన విద్యార్థులు కూడా రెండు ఆప్షన్లు కలిగి ఉంటారు. ఈ విద్యార్థులు జూన్ 23న జరిగే పరీక్షకు హాజరు కావచ్చని, పాత స్కోర్లతో కౌన్సిలింగ్కు వెళ్లవచ్చని సుప్రీం తెలిపింది. అటా ఇటా, ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. ఈ విషయాన్ని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ఆయన. ఇదే అంశాన్ని బహిరంగ సభ సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. ఇంతకీ రాహుల్ని అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏంటి? అట్లయితే వచ్చే లాభాలేంటి? ఇట్లయితే వచ్చే ఇబ్బందులేంటి? ఇంతకీ రాహుల్ ఈ ఇష్యూలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది. కేంద్రంలో అధికారం అందుకోలేకపోయిన ఎన్డీఏ కూటమిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేలా చేసింది ఇండియా కూటమి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ. అవును, 2019 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో సాధించింది. 99 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా సొంతంగానే 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికొచ్చారంటే అందుకు కారణం నిస్సందేహంగా రాహులేనని చెప్పాలి. భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూశారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కులగణన సహా పలు అంశాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఇక రాహుల్ యాత్రలతో హస్తం శ్రేణులు సైతం కదం తొక్కాయి, మరింత హుషారుగా పనిచేశాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మంచి ఫలితాలే సాధించింది. అయితే స్వయంగా కేరళలోని వైనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి బరిలో దిగిన రాహుల్ను ప్రజలు 2 చోట్ల ఆదరించారు. దీంతో తిరుగులేని విజయం సాధించారు. अब भैया मैं आपको बता रहा हूं, अब हमारे पास पार्लियामेंट हाउस में सेना बैठी हुई है, सेना बैठी हुई है. इस बार हमारी पूरी कोशिश होगी. ऑपोजिशन में बैठे हैं मगर अग्निवीर को ऑपोजिशन में रद्द करने की कोशिश करेंगे. ये आपने जो वोट दिया है और रायबरेली के हर एक व्यक्ति ने जो दिया है, ये राजनीतिक डिसीजन नहीं था, ये मोहब्बत का डिसीजन था. और इस बात को मैं जिंदगी भर नहीं भूलने वाला हूं. मैं रायबरेली का सांसद हूं मगर जो मैंने आपसे कहा था, जो भी रायबरेली में होगा वो अमेठी में भी होगा. तो आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूं. आपने हिंदुस्तान की राजनीति बदल दी और आपने पूरे देश को मैसेज दिया कि हम नफरत के खिलाफ हैं, मोहब्बत की दुकान खोलेंगे. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. నిబంధనల ప్రకారం 2 స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కను చూస్తే రాహుల్ గాంధీ వైనాడ్ను వదులుకుంటారా, లేదంటే రాయ్బరేలీ ఎంపీగా తప్పుకుంటారా అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు రాహుల్ సైతం ఇదే అంశంపై విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు.
అంతేనా, అసలు తాను ఎటువైపు మొగ్గు చూపాలో అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కేరళ పీసీసీ నేతలు మాత్రం వైనాడ్ లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి గాంధీల కుటుంబానికి చెందినవారు అమేధీ, రాయ్బరేలీల నుంచి పోటీ చేస్తున్నారు. వారికవి సొంత నియోజకవర్గాలు. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ పలుమార్లు పోటీ చేసి తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చోటు నుంచి రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సహజంగానే ఆయన ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తారని, వైనాడ్ను వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ కేరళ నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు వైనాడ్ను వదులుకోవాలని భావిస్తే అందుకు గల కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ అలా చేయడానికి ప్రధాన కారణం రాయ్బరేలీ స్థానంలో గెలవడం ఒక్కటే కాదు, పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ చేయాలన్న భావనే అని చెప్పాలి. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఆ రాష్ట్రంపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎస్పీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో ఈ 5 ఏళ్లలో రాహుల్ ఇక్కడి ఎంపీగా ఉండి పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల నాటికి యూపీలో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. ఇటీవలే జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రాహుల్ గాంధీ ఈ 2 నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని వదులుకున్నా ఆయన పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి రంగంలో దిగేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ ఖాళీ చేసిన ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగవచ్చన్న మాట వినిపిస్తోంది. కేరళలో ఉన్న వైనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఇలాంటి చోటు నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగి గెలవడం ద్వారా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రియాంక ఎంపీగా ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆ ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోనూ ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది, ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి బులెటిన్లోని విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.